మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. వైజాగ్ సిటీ అన్నది ఒక బ్యూటిఫుల్ సిటీ, ఒక అత్యద్భుతమైన నగరం. వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం. నా చదువు అంతా అక్కడ జరిగింది. నా నేను అక్కడే యాజిటేషన్లో లీడర్ కింద ఎస్టాబ్లిష్ అయింది కూడా విశాఖపట్నంలోనే. అటువంటి విశాఖపట్నాన్ని మీరు పాడు చేయదు దయచేసి. విశాఖపట్నం అంటే విశాఖపట్నమే, విశాఖపట్నానికి మించిన సిటీ ఇండియాలో ఏది లేదు. రాజధాని జల్లి రాజధానిని అక్కడ తరలించి దాని యొక్క దాని ఔన్నత్యాన్ని మటుకు దిగజార్చింది. ఎందువల్లంటే తప్పో రైటో, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది తప్పో రైటో అన్నప్పుడు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోండి. మీరు ప్రకటించిందంతా 33,000 ఎకరాల్లో మీరు ప్రకటించింది, మీరు పట్టుకున్నది, మీరు దోషులు పెట్టుకున్నది 5,000 ఎకరాలు కూడా లేదు. దాని గురించి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక చక్కటి కరెక్ట్ ఒక క్యాపిటల్ని అభివృద్ధి చేసుకుని ముందుకెళ్దాం. ఎందువల్లంటే హైదరాబాద్ నుంచి రావడమే పొరపాటు. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉండి ఇంకో 10 సంవత్సరాలు ఉంటుంది ముందు, అక్కడి నుంచి రావడమే పొరపాటు. వచ్చిన తర్వాత ఒక స్టెప్ వేసిన తర్వాత ఆ గవర్నమెంట్ అన్నది నిరంతర ప్రక్రియ. ఆ నిరంతర ప్రక్రియని గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ని నెక్స్ట్ గవర్నమెంట్ ఖచ్చితంగా అమలు చేయాలి. ఎస్, నేను ఇది అమలు చేయను, ఇది అమలు చేయనంటే నేను అమలు చేయను అని చెప్పి నువ్వు ఎలక్షన్ గెలవాలి. నువ్వు అప్పుడు నువ్వు నెగ్గి ఉంటే అప్పుడు నీకు ఖచ్చితంగా కెనడా మంత్రి ఆయన వచ్చినప్పుడు చెప్పాడు, మేము ఏది అయితే మేనిఫెస్టోలో పెడతామో అయ్యే చేస్తామని. నువ్వు మేనిఫెస్టోలో పెట్టి చేసుకుంటుంటే, నువ్వు నెగ్గుంటుంటే ఓకే నీకు ప్రజలు అనుకుంటారు. కాబట్టి నువ్వు చేయడానికి అసలు నీకు అర్హత లేదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.